ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఫీజ్ రీఎంబర్స్మెంట్ సంబంధించి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే మనం రిలీజ్ అయింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ డీటెయిల్స్లోకి క్లియర్గా వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం. సో మెయిన్గా ఫస్ట్ ఇక్కడ హెడ్లైన్ చూసుకోండి. సో కళాశాలల ఖాతాలకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ నిధులు. ఇది చాలా మంచి డెసిషన్ చెప్పాలి, కొత్త ప్రభుత్వం ఏపీలో తీసుకున్న మంచి డెసిషన్ చెప్పాలి. ఎందుకు ఇది మంచి డెసిషన్ అంటే, యాక్చువల్గా మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఫీజ్ రీఎంబర్స్మెంట్ అన్నది పేరెంట్స్ ఖాతాలకి వేయాలి, పేరెంట్సే కాలేజీలో ఫీజు కట్టాలి అన్న ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. ఈ ప్రాసెస్ ద్వారా కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి కొంతమందికి వచ్చేది, కొంతమందికి వచ్చేది కాదు. సో కొంతమంది పడ్డ వాళ్ళు ఫీజు వేసుకునేటోళ్ళు, పడినోళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చేది. అండ్ అంతేకాకుండా చాలా డిలేడ్ పేమెంట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కాలేజ్కి వేయడం బట్టి ఏంటంటే, ఒక్కరికి వచ్చినా అందరికి ఒకేసారి రిలీజ్ అవుతుంది. సో కొన్ని కోట్లు ఒకేసారి మనకి కాలేజ్ అకౌంట్కి పంపించేస్తారు. అప్పుడు ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏమున్నా మనకి సంబంధం లేదు, ఒక్కరికి రిలీజ్ అయినా అందరికీ వచ్చేస్తుంది. మనం గతంలో చాలామంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే ఒక స్టూడెంట్కి వచ్చేది కాదు, ఇంకో స్టూడెంట్ రాలేదు. ఏంటి అనే డీటెయిల్స్లోకి వెళ్ళి అది ఇది అప్లై చేసుకుని ఆఫీసులు తిరిగితే మీ టెక్నికల్గా మీది ఎర్రర్ వచ్చింది, మీ డీటెయిల్స్ కరెక్ట్గా లేవు, ప్యాను, ఆధారు, మిగతా డీటెయిల్స్, రేషన్, ఇవన్నీ హెడ్ఏక్స్ ఇప్పుడు పేరెంట్స్కి ఉండదు. జస్ట్ రిలాక్స్ అన్నమాట. మనకి కౌన్సిలింగ్ త్రూ అడ్మిషన్ వస్తే సరిపోతుంది, కాలేజ్కి డైరెక్ట్గా గవర్నమెంట్కి లింక్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదనుకోండి, అప్పుడు డిలే చేస్తారు కదా, అప్పుడు సర్టిఫికెట్స్ ఆగిపోయినాయి చాలామందికి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవనుకోండి, ప్రాబ్లమే లేదు, మన సర్టిఫికేట్ మనకి ఇచ్చేస్తారు. కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు, మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాత పద్ధతిలో అయితే మనం రిక్వెస్ట్ చేసుకుని మనం తిరగాలి. ఈ సిస్టంలో మనకి ఏ హెడ్ఏక్ లేదు, మనం కింగ్ అన్నమాట. ఇంకా చాలామంది స్టూడెంట్స్ 5 ఇయర్స్ నుంచి చాలా స్ట్రెస్కి గురయ్యారు. ఎందుకు అంటే కాలేజ్లో ఏమో ఫీజు అడుగుతారు, ఇటు గవర్నమెంట్ ఏమో ఇంకా వేయలేదు. కొంతమందికి పాత బకాయిలు వేశారు, కొంతమందికి పడలేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్. ఇలాంటి ఎర్రర్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది అంటే, ఇట్స్ అయినా 4 ఇయర్స్ మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కాలేజు, గవర్నమెంట్ ఈ రెండు చూసుకుంటాయి, అది వాళ్ళ తలనొప్పి. చదువుకోవడము, ఎగ్జామ్స్ రాయడము, మంచి ప్లేస్మెంట్ సాధించడము, మంచి భవిష్యత్తు మనం ఫ్రేమ్ చేసుకోవడం, ఇది మన హెడ్ఏక్ అవుతుంది. సో ఫీజు అన్నది స్టూడెంట్స్కి ఇలా లింక్ పెట్టకపోవడం చాలా మంచిది. 5 సంవత్సరాల క్రితం ఇలానే ఉండేది, కానీ 5 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ మార్చడం బట్టి హెడ్ఏక్స్ అన్నది స్టూడెంట్స్కి పెరిగాయి. ఇప్పుడు ఆ హెడ్ఏక్స్ని మొత్తం కూడా రిలీజ్ చేసే విధంగా మనకైతే విధి విధానాలు రూపించబడ్డాయి. అసలు క్లియర్గా చూసుకోవచ్చు, విధి విధానాలను రూపొందించండి అన్నట్టు. ఎలాగంటే కళాశాల ఖాతాలకే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు వెళ్ళే విధంగా విధి విధానాలు, పాత విధానాలు మళ్ళీ తీసుకురండి అని అధికారులకు ఆదేశించిన మంత్రి లోకేష్. సో దీన్ని బట్టి స్టూడెంట్స్ చాలా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ కూడా. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కళాశాల చెల్లించే విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సో విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం అమలుకు విధి విధానాలు రూపొందించాలని సూచించారు. సో ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెన ఉందో, సో అవన్నిటికి సంబంధించి మంచిగా అంటే ఎటువంటి హెడ్ఏక్స్ స్టూడెంట్స్కి లేకుండా ఉండే విధానాన్ని రూపొందించాలని. సో ఇక్కడ చూసుకోవచ్చు, గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన ₹3,480 కోట్ల బకాయిలను పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు విద్యా సంస్థల్లోనే ఉండిపోయాయి. సో అరౌండ్ 3,20 కోట్లు తక్కువ, 3,50 కోట్లు ఏదో బకాయిలు ఉండిపోవడంతో అంతమంది స్టూడెంట్స్ యొక్క సర్టిఫికెట్స్ ఇప్పటికీ కాలేజ్లోనే ఉన్నాయి. ఆ బకాయిలు క్లియర్ అయితే కానీ వాళ్ళ చేతికి సర్టిఫికెట్స్ రాదు, పాత విధానం అయితే. అదే కొత్త విధానంలో 3,50 కాదు, 10,000 కోట్లు ఒకవేళ బకాయిలు ఉన్నా స్టూడెంట్ సర్టిఫికెట్స్ ఎక్కడ ఆపడానికి రైట్స్ అన్నవి కాలేజ్కి లేదు. అలా కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ పేరెంట్స్ ఖాతాకే వెళ్ళాలి, పేరెంట్సే ఫీజు కట్టుకోవాలి అంటే అక్కడ బాధ్యత మొత్తం పేరెంట్స్ నెత్తి మీదే ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏ కారణంతో అయినా పే చేయకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వరు. కానీ ఇప్పుడు ఆ హెడ్ఏక్ లేదు మనకి, ఏ కారణంతో ఫీజు గవర్నమెంట్ పే చేయకపోయినా మనకేం సంబంధం లేదు, మన సర్టిఫికెట్స్ మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా పాజిటివ్ థింగ్ అని చెప్పాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా. సో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని ఎంసెట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా బీటెక్లో కూడా మీ క్లాసెస్, గైడెన్స్, కోపప్ వీడియోస్ ఇలాగా మల్టీ డైమెన్షన్లో మన ఛానల్ నుంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను.